ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సేంద్రీయ ఎరువుల వాడకం బాగా పెరగాలని సేంద్రీయ ఎరువుల కేంద్రాల అభివృద్ధి సాధిస్తే ప్రత్యేకంగా బహుమతులు ఉన్నాయని వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయా పంచాయతీ సెక్రటరీలకు తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఎంపీడీఓ కిషోర్ కుమార్ సెక్రటరీ టంకాల శ్రీనివాస్ వివరించారు पंचायती वारम रिपोर्ट प्रकार दिन पंचायत मन की प्रोडक्शन स्टार्ट इंको रे पंचायत स्टार्ट अभी वारे मंगलवार मोदी जी मुख्य षटल प्रतिष्ठात्मक चप्पन स्वच्छ संकल्प में भाग में मन गोकुर मंडल में मन को पदना पंचायती ఈ చెత్త నుంచి సంపద సృష్టించే ఎస్డబ్ల్యూపి షెడ్లు మనం నిర్మాణం చేసుకోవడం జరిగిందండి. దానిలో భాగంగానే నిర్మాణం చేసుకోవడమే కాకుండా ఆ 14 షెడ్లు గాని 12 షెడ్లలో మనం ఈ వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని రైతులకు అమ్మటం ఆ రైతులకు అమ్మటం ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కూడా మనకి తోడ్పడేలాగా మన పంచాయతీ కార్యదర్శులు ఇక్కడ ఉన్న పంచాయతీ సిబ్బంది అందరూ కూడా కృషి చేయడం జరిగింది. జరుగుతుంది ప్రస్తుతం. అయితే ఇంకొక రెండు చోట్ల మన మండలం ఇంకొక రెండు చోట్ల కూడా ఈ షెడ్ ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇటికలపల్లి అండ్ వెదురుపక్కల అక్కడ కూడా మంగళవారం లోపల స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ ఎస్డబ్ల్యూ షెడ్లు నిర్మించడం వర్మి ప్రొడక్షన్ చేయడం రైతులకు అమ్మటం ఇలాంటి విషయాలే ప్రోత్సహించడం కోసం మన జిల్లా కలెక్టర్ గారు కూడా మొన్న మంగళవారం నాడు కొన్ని ప్రోత్సాహకాలను అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రతి డివిజన్లో కూడా ఈ షెడ్ నిర్వహణ సమర్థవంతంగా చేసిన పంచాయతీకి 20 లక్షలు మొదటి ప్లేస్ సంపాదించిన పంచాయతీకి 20 లక్షలు అలాగే రెండో ప్లేస్ సాధించిన పంచాయతీకి 10 లక్షలు మూడో ప్లేస్ సాధించిన పంచాయతీకి 5 లక్షలు క్యాష్ అవార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు జిల్లా కలెక్టర్ గారు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రోత్సాహంగా ఉండడమే కాకుండా ఒక పంచాయతీ నుంచి ఒక పంచాయతీకి ఒక మంచి పోటీ వాతావరణం ఏర్పడి ఇంకా సమర్థవంతంగా ఈ షెడ్ నిర్వహణ జరుగుతుందన్న ఉద్దేశంతో జిల్లా యంత్రంగం ఉంది కాబట్టి మరి ఈ ఈ ప్రోత్సాహకాలు ఏవైతున్నా దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని మనలో ఉన్న అన్ని షెడ్లు కూడా సమర్థవంతంగా